వద్దులే గాయ్స్, వీళ్ళంతా మొహమాటం సిగ్గుపడతా ఉన్నారు, నోట్లో నుంచి మాటలైతే రావట్లేదు. ఈయన మా అన్న, మా వదిన, వీళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయింది, మళ్ళీ ఇంకోసారి పెళ్ళి చేస్తున్నాం. ఇప్పుడు దాకా ట్రిప్ ఎట్లా ఉంది? మీతో ఉన్నాం హ్యాపీగానే. నాతో ఉంటే ఇంకా మీకు బోర్గా ఉంటుంది. నిజం చెప్పారు బ్రో, ఒక మాటతో గాలి తీసేశారు. కెమెరామ్యాన్ శ్రావణితో బ్లాగర్ వంశీ. ఇదిగోండి మా వ్యాన్, ఇదే మా వ్యాన్ కాదు, టెంపో, ట్రావెల్ మేట్స్ వీళ్ళంతా. ట్రావెల్లో పెద్ద చిన్న తేడా లేదు. ఏం జరుగుతుందో ఏమో గానీ అడుగడుగున పోలీస్ చెకింగ్ అయితే భయంకరంగా జరుగుతుంది. బేసిక్ గా అమ్మాయే మా కర్త క్రియ కర్మ, ట్రిప్ హెడ్ లీడరు. ఏం పేరండి మీ పేరు? ఏమిటండి మీరు మాట్లాడేది? ఎస్పెషల్లీ ఇవన్నీ చెప్పమని చెప్పి మాకు అమౌంట్ పే చేశాడు. ఇప్పుడే టీ నేను పే చేయలా. మాకు నమ్మకం లేదురా, ఏం అనుకో. మీరే చెప్పండి మా ఎంత అవుద్ది అనుకున్నట్టు. జరగకపోతే మార్నింగ్ 4 కల్లా వెళ్ళిపోతాం. ఒకటి అనొచ్చా? చెప్పండి. ఆటగాడికి జై బ్రో. ఏంటి మమ్మీ ఎవడు? అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి లిప్ కిస్ ఇచ్చిందంట నాకు వద్దులేతే. ఇలా మాలాగే ఎంతో మంది ఆనందంగా యాత్రలకి వెళ్తా ఉంటారు. బట్ కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒక్క చిన్న యాక్సిడెంట్ జీవితాలనే మార్చేస్తుంది. కరెక్ట్గా మేము వెళ్ళిన తర్వాత రోజే రుద్రప్రయాగ్లో ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. దాదాపు 14 మంది చనిపోయారు. ఇది చాలా అంటే చాలా బాధాకరం. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. సో మీరు లాస్ట్ 2 వీడియోస్ అయితే చూశారు కదా, పక్కాగా చూశారనైతే అనుకుంటా ఉన్నా. మనం వచ్చేసి యమునోత్రి అండ్ అలానే గంగోత్రి అయితే కంప్లీట్ చేసాం. దో ధామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఇంకొక దో ధామ్స్ అయితే ఉన్నాయి. సో ఆ రెండు అయిపోయినాయి అనుకోండి, మనకేంటంటే చార్ధామ్ యాత్ర కంప్లీట్ అయినట్టు అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి కేదార్నాథ్కి అయితే వెళ్తా ఉన్నాం. మొన్నటిదాకా ఏంటంటే మనం బైక్లో వెళ్ళాం. యమునోత్రి గంగోత్రి ఏంటంటే మనం బైక్లో వెళ్ళడం అయితే జరిగింది. సో మంచిగా అయితే అనిపించింది, మంచిగా కూడా దర్శనం అయితే అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బైక్లో అయితే వెళ్ళట్లేదు, వేరే ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఒక సుమో అయితే అంటారు కదా, సుమో కాదు టెంపోలో అయితే వెళ్తా ఉన్నా. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనం రిషికేశ్లో అయితే ఉన్నాం. రిషికేశ్లో ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది. రిజిస్ట్రేషన్ ఉంటే మనం ఏంటంటే అలో అయితే కానిస్తారు రిషికేశ్ నుంచి ముందుకి. స్పెట్స్ వచ్చేసి జస్ట్ ఎండ గట్టిగా పడతా ఉంది, దానివల్ల పెట్టాను, మళ్ళీ స్టైల్ అనుకోవకండి. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ అయితే మాత్రం మ్యాండేటరీ గాయస్. సో మీరు సింగిల్గా వచ్చినా లేదంటే ఇండివిజువల్గా వచ్చినా లేదంటే ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వచ్చినా కూడా ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ చూడండి, మొత్తం రిజిస్ట్రేషన్ మనం చేపించుకొని ఉంటాం కదా, దాని వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది. మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేపించుకోవచ్చు. ఆఫ్లైన్ అయితే మీకు రిషికేశ్లో హరిద్వార్లో మీకు డిఎం ఆఫీస్ అయితే ఉంటుంది, అక్కడ మీరు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేపించుకోవచ్చు. ఇదండి మన టెంపో తోలేదు, ఇవన్నీ అన్న అయితే నిలబడున్నాడు క్యూలో. సో లెట్స్ సీ, చూద్దాం ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అక్కడ దూరంగా ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి మా హెడ్ అటు అమ్మాయికి నేను చెప్పట్లేదండి. సో తనకి ట్రావెల్ ఏజెన్సీ అయితే ఉంది. సో ఆ ట్రావెల్ ఏజెన్సీ నేమ్ ఏందబ్బా? డిస్కవరీ టెరెన్ టెరెన్స్ ట్రావెల్ ఏజెన్సీ అయితే ఉంది. సో తన ద్వారా మేమైతే వెళ్ళేది. వామ్మో వామ్మో, ఇక్కడే ఎంత లేట్ అయ్యేటట్టు ఉంది. వెహికల్స్ అన్నీ అక్కడ పెట్టేస్తున్నారు అంతా. అడుగడుగున పోలీసులు అయితే చెక్ చేస్తూ ఉన్నారు. అండ్ మెయిన్గా ఈరోజు వచ్చేసి సండే, ఇంక సండే సాటర్డే అసలుకి హెవీగా అయితే, ఐ మీన్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అందరూ కూడా ఏంటంటే ఖాళీ దొరకదు కాబట్టి ఈ టైంలోనే ఎక్కువ మంది దర్శనానికి అయితే వస్తారు. మోస్ట్లీ నేనైతే సజెస్ట్ చేసేది ఒక 1 మంత్ తర్వాత మన వాళ్ళు అయితే ప్లాన్ పెట్టుకోండి, ఇప్పటిదాకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు. ఎందుకంటే మెయిన్గా ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ వస్తున్నారు అనుకోండి, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ట్రెక్కింగ్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకవేళ మీరు పల్లకిలో కానీ గుర్రాల్లో కానీ టెల్లాలన్న కూడా ఏంటంటే ప్రైజెస్ అనేవి ఎక్కువగా అయితే చెప్తారు. బ్యాక్ సైడ్ మన టెంపో అయితే ఉంది, టెంపోలోకి వెళ్ళి మన వాళ్ళు కొంతమంది నాతో పాటు ట్రావెల్ అయ్యే వాళ్ళు అయితే ఉన్నారు. సో ఇందాక చూపించాను కదా, తన పేరు వచ్చేసి జయశ్రీ. తనకి ఏంటంటే డిస్కవరింగ్ టెరెన్స్ అని ఒక ట్రావెల్ ఏజెన్సీ అయితే ఉంది. తనని మళ్ళీ మీకు పరిచయం చేస్తాను కదా, అప్పుడు కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇంకా మన టెంపోలోకి వెళ్ళి మన బ్యాచ్ అయితే ఉన్నారు, ఆ బ్యాచ్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. నాకు కూడా ఏంటంటే ఈ జోనర్లో ఎప్పుడు మనం ట్రావెల్ చేయలేదు, మనమంతా ఏంటంటే ఇండివిజువల్గా బైక్లో వెళ్ళాం, కానీ ఫస్ట్ టైం వచ్చేసి మనం ఇట్లా ఒక బ్యాచ్తో అయితే వెళ్తూ ఉన్నాం. చూడండి పెద్దోళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. వామ్మో ఎండ అయితే మాత్రం గట్టిగా ఉందబ్బా, మామూలుగా లేదు ఎండ. మనం టెంపో అయితే ఎక్కేసాం. ఇక్కడ చూడండి మొత్తం మన ఫ్యామిలీ అయితే ఉన్నారు. ఫ్యామిలీ ఎందుకు అంటున్నానంటే దాదాపు ఇంకా 7-8 డేస్ వీళ్ళతోనే మనం ట్రావెల్ అయ్యేది. సో ఆటోమేటిక్గా ఫ్యామిలీ లెక్కన కలిసిపోతాము.
అండ్ ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారో. సో స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారు, అటుకులు మిక్చర్ అయితే ఉంటుంది కదా అది. సో అన్నదాత సుఖీ బావా, ఏందిరా నాయన ఈ ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం భయంకరంగా ఉంది. రిషికేశ్ నుంచి కొంచెం కిలోమీటర్లు వచ్చేదానికి కూడా 1 గంట 2 గంటలు అయితే తీసుకుంటా ఉంది. ఆల్మోస్ట్ ఈ ట్రాఫిక్ జామ్లోనే 2-3 గంటలు అయితే గడిచిపోయింది. భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. అసలు ఏం జరుగుతుంది ఏమో మనకైతే తెలియదు, కానీ దాదాపు 1-3 గంటల నుంచి 100 మీటర్లు 200 మీటర్లు అట్లా కదులుతున్నాం అంతే. మామూలు టార్చర్ కాదు, మీరే చూశారు కదా భయంకరమైన ట్రాఫిక్ జాము. దాదాపు రిషికేశ్ నుంచి 50 కిలోమీటర్స్ వచ్చాం, దాదాపు టైం వచ్చేసి 6 అవర్స్ తీసుకుంది 50 మినిట్స్కే. ఇంకా రుద్రప్రయాగ్ దాటలేదు, వాయమ్మ, దాని తర్వాత శ్రీనగర్, దాని తర్వాత దేవప్రయాగ్, ఇవి చాలా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మన టెంపో అయితే ఆగడం అయితే జరిగింది, ఎందుకంటే భయంకరమైన ఆకలి అయితే వస్తూ ఉంది. మన వాళ్ళు అందరు దిగేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళి శుద్ధంగా తినేసి అయితే వద్దాం. అసలు ఎందుకులే టార్చర్ అయితే కనిపిస్తూ ఉంది. మన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం కొంచెం 1 మంత్ తర్వాత ప్లాన్ చేసుకోండి, ఇంత రష్ అయితే ఉండదు. అందరం కలిసి లంచ్ అయితే తింటా ఉన్నాం. నేను షాహీ పన్నీర్ అయితే చెప్పా, వరస్ట్గా అయితే ఉంది. కొన్ని దిక్కల షాహీ పన్నీర్ చాలా మంచిగా అయితే చేస్తారు, ఈ రెస్టారెంట్లో అయితే మాత్రం వరస్ట్గా అయితే ఉన్నారు. అక్కడ ఒక ఫ్యామిలీ, ఇక్కడ ఒక ఫ్యామిలీ, ఇక్కడ మేము. దేవప్రయాగ్ అయితే వచ్చేసాం. ఇక్కడ మన వాళ్ళతో మాట్లాడేదానికి నాకు కొంచెం సిగ్గుగా అయితే ఉంది. సో ఎట్ట ఒకటి స్టార్ట్ చేద్దాం మాట్లాడేదానికి. ఎలా ఉంది అంకుల్, బాగుందా ట్రిప్? ఎస్ గుడ్. గుడ్డా, నాకు మాట్లాడేదానికి ఏదోగా ఉంది. సో ఇదిగోండి నాతో పాటు ట్రావెల్ అయ్యే వాళ్ళు వీళ్ళంతా, కొంతమంది సిగ్గుపడుతున్నారు, కొంతమంది ఎనర్జెటిక్గా ఉన్నారు. హాయ్ బ్రో, ఎట్లా ఉంది ఇప్పుడు దాకా ట్రిప్? ఎట్లా ఉంది? మీతో ఉన్నాం హ్యాపీగా. నాతో ఉంటే ఇంకా మీకు బోర్గా ఉంటుంది. నిజం చెప్పారు బ్రో, ఒక మాటతో గాలి తీసేసారు. ఒక మాటతోనే? లేదు లేదు. బాగుందా? బట్ బాగుంది. రేపు ట్రెక్కింగ్ అప్పుడు తెలిసేది. మీకు ఎట్లా ఉంది మా? చాలా బాగుందా అయ్యా? వీళ్ళు చాలా సిగ్గుపడుతున్నారు. ట్రిప్ బాగుంది, రేపు దర్శనం అయితే ట్రాఫిక్ కానీ లేకుండా ఉంటే మంచిగా ఉండేది. వద్దులే గాయ్స్, వీళ్ళంతా మొహమాటం సిగ్గుపడతా ఉన్నారు, నోట్లో నుంచి మాటలు అయితే రావట్లేదు. ఇంకా ట్రెక్కింగ్ అప్పుడు మాట్లాడుకుందాం. మన వాళ్ళు ఎనర్జెటిక్ ఏందని మా, మీరన్నా కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇది ఇప్పుడు దాకా చూసారు కదా, ఏ ప్లేస్ ఇది? ప్రయాగ. ఏ ప్రయాగ? గంగానది పుట్టే ప్రదేశం రెండు కలిసే, అక్కడే గంగానది పేరుగా పిలుస్తారు అంతేగాని భగీరథ అలకానంద కలిసే స్థలము. బాగుంది ప్లేస్, ప్రశాంతంగా ఉంది. కానీ చాలా దూరం ఉండడం అలసిపోయినట్టు. మీరు మాట్లాడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మాట్లాడండి, చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? హాయ్ గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీరెడ్డి బ్లాగ్స్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, లైక్. అంతే, ఇంకంతే గైస్, ఇంకేం రాదు. దిస్ ఈస్ ద గై, దిస్ ఈస్ ద గై వంశీరెడ్డి. ఐఎమ్ ద దట్ ఫెలో. ఈరోజు వదిలేస్తున్నాం మిమ్మల్ని, రేపన్నా కొంచెం మంచిగా జోష్గా. పక్కా కెమెరామ్యాన్ శ్రావణితో వ్లాగర్ వంశి. సో బ్యాక్ సైడ్ అయితే మీకు కనిపిస్తుంది కదా, అది దేవప్రయాగ్. మనకు వచ్చేసి భగీరథ అండ్ అలానే అలకనంద అయితే ఫామ్ అయ్యి మనకి ఏంటంటే గంగానదికి అయితే పుట్టుద్ది. యాక్చువల్గా గంగోత్రిలో పుట్టేది కూడా ఏంటంటే మనకి భగీరథ రివరే అంటారు, బట్ కానీ ఏంటంటే భగీరథకి ఇంకో పేరు గంగానే కదా, గంగా అంతే కదా. అయ్యా నేను అంత ఇంటెలిజెంట్ ఫెలో ఏం కాదు, బట్ కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నా. అది మనకేంటంటే గంగానది పుట్టిన ప్రదేశం దేవప్రయాగ్. సో మోస్ట్లీ ఏంటంటే కేదార్నాథ్, బద్రీనాథ్ మ్యాక్సిమం అందరు వెళ్ళే వాళ్ళు కూడా ఏంటంటే ఈ ప్లేస్ని కన్ఫామ్గా విజిట్ చేసి వెళ్తారు. యాక్చువల్గా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఏంటంటే కిందకైతే దిగలేదు. ఇప్పుడు ఏంటంటే మనకి కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్తున్నాం కాబట్టి అది అయిపోయి రిటర్న్ వచ్చిన తర్వాత మనం కిందకి వెళ్ళి సో ఆ గంగానదిలో స్నానం చేసేదాన్ని చూద్దాం. అప్పుడు ఏంటంటే నేను చీమను చంపిన కొన్ని పాపాలు అయితే ఉంటాయి, అవన్నీ పోతాయి, చూద్దాం. ఇదిగోండి మా వ్యాన్, ఇదే మా వ్యాన్ కాదు టెంపో, మా ట్రావెల్ మేట్స్ ఇల్లంతా. ట్రావెల్లో పెద్ద చిన్న తేడా లేదు. అలా మా జర్నీ అయితే ముందుకైతే వెళ్తూ ఉంది. ఇలా అందరితో కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటే చాలా మంచిగా అయితే ఉంది గాయ్స్. ఇది ఫస్ట్ టైం ఇంతమందితో మనం ట్రావెల్ అవ్వడం. నాకు కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ ఫీల్ అయితే ఉంది. మళ్ళీ ఆపారయ్యా. దారిదేవి టెంపుల్ శ్రీనగర్ దాటిన తర్వాత మనకి రుద్రప్రయాగ్ వెళ్తుంటే ఆన్ ద వేలో వచ్చేసి మనకి దారిదేవి టెంపుల్ అయితే ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ప్లేస్. వాటర్ లో ఉన్నది, మీరు చెప్పండి కొంచెం మీకు ఏమి స్టోరీ తెలిస్తే. నాకేమి తెలియదు, కొంచెం చైనా లాంగ్వేజ్ మాట్లాడుకుందాం. చైనా లాంగ్వేజ్ అంటే నాకు తెలియదు. మీ టూర్ గైడ్ ఎవరండి? శ్రావణి అండ్ జైస్. మీరు గైడా? ఇద్దరు
ఓకే ఇద్దరు ట్రిప్ ట్రిప్ అడ్వైజర్ వైఫ్ అండ్ హస్బెండ్ నాకు బాగా సెటర్ లేస్తున్నారు మీరు మాత్రం మీరా ఏంటి నేను నా అన్ని బిస్కెట్లే వర్షం పడుతుంది మమ్మీ చూడు లేట్ అయింది అవునా నన్ను దిగించేటట్లేరు అయితే ఓకే గైస్ నేను నుంచే బాయ్ ఫ్రెండ్స్ సో వీళ్ళు నాకు జగ అయితే దోవ అయితే ఇవ్వలేదు అందువల్ల నేను మిర్రర్లో నుంచి బ్లాక్ చేస్తా ఉన్నా నీకు దూరంగా కనిపిస్తూ ఉంది కదా దారిదేవి టెంపుల్ నువ్వేం చేస్తున్నావాడా బ్రో యువర్ క్రేజీ ఫెలో బ్రో ఐఎమ్ నాట్ లేజీ ఫెలో ఐఎమ్ క్రేజీ ఫెలో తారా నాట్ దారా దారి దారిదేవి దారిదేవి DHARI ఎక్కడికి సో వర్షం అయితే పడతా ఉంది దారిదేవి టెంపుల్ రిటర్న్లో చూద్దాం బాగుంది టెంపుల్ బాగుంది శంకర్ మనం రిటర్న్లో దిగదాం కిందకి వెళ్ళిపోండి బాయ్ బాయ్ అమ్మా బ్రో వస్తున్నా లోపలికి ఎవరిని అందరిని అంటే ఒకసారి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అవునా ఒక ఫైవ్ మినిట్స్ అందరిని కవర్ చేసాను ఏమైంది ఎలా అడగండి ఎలా ఉంది ట్రిప్ ఇప్పుడేనా ఒకసారి హర్ హర్ మహాదేవ్ అంటే బయట మన టెంపో సైజ్ చూడాలా ఎవరా ఎవరు అరిసేది ఎవరు అరిసేది నేనే మీరే స్టార్ట్ చేయండి అవునా బండి కదలవుతుంది ఒకసారి హర 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 ఓకే శంభో శంకర దండం పెడతా దేవుడు అయ్యా దారిదేవి టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అవుతా ఉన్నాం ఎందుకంటే యాక్చువల్ గా మాకు లేట్ అయితే అవుతా ఉంది అందువల్ల ఏంటంటే ఎక్కడ కూడా ఆగదలుచుకోలేదు ఇప్పుడు రుద్రప్రయాగ్ గానీ దేవప్రయాగ్ గానీ దారిదేవి టెంపుల్ కదా అంతా ఏంటంటే రిటర్న్ లో పెట్టుకుంటాం ప్లాన్ ఉంది బోటింగ్ ఉంది అక్కడ బోటింగ్ ఉంది ఇదిగోండి మళ్ళీ ఇక్కడ పోలీసులు అయితే ఆపేశారు వెరిఫికేషన్ అయితే మాత్రం గట్టిగా అయితే జరుగుతూ ఉంది వెరిఫికేషన్ లేనిదే మనల్ని ముందుకైతే పంపించట్లేదు ఎందుకంటే భక్తులు ఎక్కువ మంది రావడం వల్ల సో రిజిస్ట్రేషన్ చేపించుకొని వాళ్ళు కూడా చాలామంది రావడం వల్ల ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతూ ఉంది సో దానివల్ల ఏంటంటే మనకి యాక్సిడెంట్స్ కూడా ఎట్లయితే జరుగుతూ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే ఎవరికైతే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుందో అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్లు కానీ ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ అయితే పక్కా ఉండాలా ఎవరికైతే రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళని అయితే ముందుకైతే పంపిస్తూ ఉన్నారు లేదంటే లేదైతే మాత్రం పక్కాగా వెనక్కి అయితే పంపిస్తూ ఉన్నారు ఒకరు ఇద్దరైతే ప్రాబ్లం లేదు ఎట్టకుట్టు మేనేజ్ చేసుకునే తెలిపోవచ్చు అట్లా కాకుండా 10-15 మంది 20 మంది కానీ వస్తే మాత్రం పక్కాగా మనం అయితే ఇబ్బంది పడాల్సి అయితే వస్తుంది ఇలా ఈ వ్యూలో మంచిగా ట్రావెల్ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది అండ్ మెయిన్గా ఈ అలకనంద రివర్ని చూస్తూ ట్రావెల్ అవుతూ ఉన్నాం కదా సో చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది బాయ్ ఇతని పేరు బన్నీ అండి బట్ కానీ ఆ బన్నీ కాదు బన్నీ అల్లర్జీ నువ్వు అన్నవే నా గురువు నువ్వు సో రుద్రప్రయాగ్ ముందే కొంచెం ఒక 3 కిలోమీటర్స్ ముందైతే ఆపాం సో చాయ్ తాగేదానికి నాకు గొంతులో ఇక్కడ ఏదో తేడా కూడా తాగునింది ఆ జింజర్ టీ ఉంది కదా ఆ తాగిన తర్వాత కొంచెం ఇప్పుడు ప్రశాంతంగా అయితే ఉంది చెకింగ్ అయితే మాత్రం గట్టిగా అయితే ఉంది సో రుద్రప్రయాగ్ ముందు కూడా ఇప్పుడే మనకి ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అయితే చూశారు మన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి రిజిస్ట్రేషన్ ఉంటేనే రండి లేదంటే మాత్రం బిస్కెట్ అయిపోద్ది వారం టీ బ్రేక్ అయిపోయింది ఇంక పోదామా ఇప్పుడు అంటారా ఏం పేరండి మీ పేరండి గోవిందరాజులు గోవిందరావు ఎక్కడ ప్రాపర్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ ఎమ్మిగేనూరులో తిరునాలు భలే చేస్తారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు రండి 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 చెప్తా ఉంటారు ఎమ్మిగేనూరు వాళ్ళు దాదాపు 2 ఇయర్స్ నుంచి నన్ను ఇన్వైట్ చేస్తానే ఉన్నారు రండి నేను రాలో టెంపుల్ దగ్గరే ఎమ్మిగేనూరు బాగా చేస్తారండి నీలకంఠేశ్వర ఓకే ఫీల్ అవుతుంది అమ్మాయి యాక్చువల్ గా ఆడొక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది అనిపిస్తుంది బేసిక్ గా అమ్మాయి మా కర్త క్రియ కర్మ ట్రిప్ హెడ్ లీడరు ఏం పేరండి మీ పేరు జయశ్రీయ పూర్తి పేరు మీరు మీకు అమౌంట్ వేసాను నాకు మధ్యాహ్నం ఎవరు పే చేశారు బ్రో 520 జోబిలో పెట్టుకొని వెళ్ళిపోతా ఇంకా
అమ్మా వీళ్ళతో మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. సరే ఎక్కండి ఎక్కండి, టీ బ్రేక్ అయిపోయింది, ఇంకా డైరెక్ట్గా డిన్నర్ బ్రేక్లో కలుసుకుందాం. సోన్ప్రయాగ్లో వెళ్తే సక్రమంగా వెళ్తామా? సో రుద్రప్రయాగ్ దాకా ఎటువంటి ట్రాఫిక్ జామ్ అయితే లేదు, ఆఫ్టర్ దట్ చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. అంటే ఇక్కడ నుంచి కేదార్నాథ్ 100 ఉందా? ప్లీజ్ ప్రే చేయండి గైస్ మా కోసం. వద్దులే అంతే, ట్రిప్ లో ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేదనుకోండి, వీళ్ళు ఎవరు ఆయన సోదు మొహాలు అనుకుంటారు, కొంచెం అర్థం చేసుకోండి. ఎస్పెషల్లీ ఇవన్నీ చెప్పమని చెప్పి మాకు అమౌంట్ పే చేశాడు. ఇప్పుడే టీ నేను పే చేయలా, బిల్ పాస్ అయింది మాకు. చెప్పమని కూడా చెప్పాడు, ఇలా చెప్పమని కూడా చెప్పాడు. నేనేం చెప్పలా, నచ్చింది పెడతాం లేదంటే అన్ని ఎడిట్. ఇది పెట్టు బ్రో. ఏ నాకేం ప్రాబ్లం, ఇది పెట్టు బ్రో, పెడతా. పీపుల్ ఇవే ఫన్నీగా ఉంటాయి, ఇవే యాక్సెప్ట్ చేస్తారు. ఒక మనకేందంటే సోన్ప్రయాగ్ 30 కిలోమీటర్స్ ముందునంగా రోడ్డు బాగుండదు, అందులో ఘాట్ సెక్షన్ హెవీగా ఉంటుంది, రోడ్స్ వరస్ట్గా అయితే ఉంటుంది. మోస్ట్లీ అక్కడి నుంచి ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది. సక్రంగా మేము అన్ని అనుకున్నట్టు కానీ జరిగితే 9-10 కల్లా వెళ్తాం. 10 అనుకున్నట్టు జరగకపోతే మీరే చెప్పండి అమ్మా, ఎంత అవుతుంది అనుకున్నట్టు జరగకపోతే? మార్నింగ్ 4 కల్లా వెళ్ళిపోతాం. లేదు లేదు, నైట్ అసలు పడుకోకుండా డైరెక్ట్ గా అంతే వెళ్ళిపోతాం. అంతా మనం బేసిక్ గా నేను వెళ్ళే కార్యక్రమం ఇంకోటి కూడా అయితే ఉంది. ఒకటి T20 వరల్డ్ కప్ ఇండియా విన్ అవ్వాలి, అండ్ మెయిన్ గా ఈ పైన ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న అనాలా, సరే ఆ చెల్లె అనాలా, ఏమనాలా? అన్న చెల్లె అనుకో, మిమ్మల్ని మాత్రం ఆటగాడని అంటాం. గమ్మండి, సరే ఈయన మా అన్న మా వదిన, వీళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయింది, మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేస్తున్నాం. ఎక్కడ? మంచి ఆటగాడు బ్రో మీరు. అంతే మా మీ గురించి మంచిగా, మీకు మంచి ఆయు, మంచి 12 మగ పాపలా, ఆ పిల్ల పాపలతో అని నేను దీవించేంత వయసు నాది కాదు. ఆ మహాశివుని ఆశీర్వాదాలు మీ ముందు ఉండాలని ఆ దేవుడి కాడ ప్రార్థించి మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేస్తున్నాను వీళ్ళిద్దరికి. తుంగనాథులు కదా? సరే అండి, నాకు తెలియదు, మీరు చెప్తే ఆ విధంగానే మీకు కార్యక్రమాలన్నీ ఆడ జయశ్రీతో చెప్పి చెప్పిస్తాను. ఒకటి అనొచ్చా? చెప్పండి. ఆటగాడికి జై బ్రో. ఇక్కడ మీరే చూడండి, ల్యాండ్ స్లైడ్ అయితే అయినట్టుంది, రాళ్ళన్నీ మీకైతే కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇలాంటి ప్రమాదాలు ఏంటంటే ఇక్కడ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఈ ఘాట్ సెక్షన్లు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మనం ఏంటంటే వెళ్తూ ఉండాలా. ఒక చిన్న ప్రమాదం జరిగినా అసలుకి ఎందుకులే, చాలా అనర్థం అయితే జరగద్ది. అండ్ ఇక్కడ చూడండి, మీకు టన్నల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు కదా, మేబీ ఇంకొక 2-3 ఇయర్స్లో ఈ టన్నల్ వర్క్ కూడా కంప్లీట్ అయితే అవ్వద్ది. అప్పుడు ఏంటంటే దాదాపు ఒక 20-30 కిలోమీటర్స్ మనకేందంటే ఈ డిస్టెన్స్ అనేది కవర్ అవుద్ది. ఈ టన్నల్స్ కానీ వన్స్ కన్స్ట్రక్షన్ అయ్యి ఓపెన్ అయితే నైట్ టైంలో వ్యూ చూడండి చాలా మంచిగా అయితే ఉంది. అండ్ అలానే ఏంటంటే చాలా అంటే చాలా డేంజర్ నైట్ టైం మనం ఘాట్ సెక్షన్లో ట్రావెల్ అవుతుంటే, అసలు ఏ టైంలో ఏం జరగద్దో కూడా అసలుకి మనం చెప్పని కూడా చెప్పబడలేదు. అందుకే ఏంటంటే నేను ఓన్ వెహికల్స్ అయితే ఈ ఘాట్ సెక్షన్లోకి నేనైతే మీరు ఎవరైనా తీసుకొని వస్తానంటే నేనైతే సజెస్ట్ చేయను. మీరు ఏదన్నా ఇక్కడికి వచ్చి లోకల్ వెహికల్స్లో మీరు రెంట్ తీసుకొని వెళ్ళడమే మనకేందంటే అన్ని విధాలుగా సేఫ్ అయితే ఉంటుంది. దాదాపు ఇంకా ఒక 10-15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది సోన్ప్రయాగ్. ఇక్కడ ఏంటంటే మామూలుగా ఘాట్ సెక్షన్లో ఇంకా సింగిల్ రోడ్స్ ఉంటాయి కదా, అందులో ఏంటంటే కొంచెం ల్యాండ్ స్లైడ్లు కూడా అయి ఉంటాయి. ఆ వేళ ఏంటంటే 2 వెహికల్స్ ఎట్ ఎ టైం, అంటే ఆపోజిట్ వెహికల్స్ మనం వెళ్ళే వెహికల్స్ ఎట్ ఎ టైం రాలేవు. అందువల్ల ఏంటంటే మనల్ని ఆపేయడం అయితే జరిగింది. ఒక సైడు ఆపేసిన తర్వాత ఇంకో సైడ్ వదులుతారు, ఇంకో సైడ్ ఆపేసిన తర్వాత ఒక సైడ్ అదితో వదులుతారు. సో ఇదే ప్రాసెస్ అయితే ఉంది. దానివల్ల అరౌండ్ ఇక్కడ ఒక 2 అవర్స్ నుంచి అయితే స్ట్రక్ అయితే అయ్యాను. మా వాళ్ళు అందరూ అయితే అలిసిపోయి అందరు నిద్రపోతూ ఉన్నారు, నాకేం నిద్ర రావట్లే, ఎందుకంటే మధ్యాహ్నం బాగా నిద్రపోయాను నేను. సో దానివల్ల షాహీ పన్నీర్ దీనిని కాడి నుంచి నా గొంతులో ఏదో కిస్ కిస్ అని నరాలు లాగుతూ ఉన్నాయి. దానివల్ల ఎఫెక్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నాకు జలుబు వచ్చే అవకాశం అయితే ఉంది. మా వాళ్ళు ఇయ్యు అనే డైలాగ్కి ఫ్యాన్స్ లాగా ఉన్నారు. కనిపిస్తుందా? పోలీస్ మామూలు ఆడైతే ఉన్నారు. అయ్యా మీరు గమ్మనండి, నిద్రపోయేమని డిస్టర్బ్ అయితే. పోలీస్ మామూలు అయితే చూడండి అక్కడ ఆపున్నారు, కరెక్ట్గా మా ముందే ఆపేశారు అబ్బా. 3 వెహికల్స్ ఉన్నాయి అంతే. మమ్మ లక్కీయా, దీనివల్ల 1.5 అవర్ బొక్క. అదే 3 వెహికల్స్ మనల్ని పంపేసి చూస్తుంటే ఎంత బాగుండేది. ఏదో అంటారు కదా, ఐ మీన్ ఇదేంటో దరిద్రం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది దాని ముందు ఏదంటారు.
అదృష్టం వచ్చి ఏదో అంటారా డైలాగ్, అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి లిప్ కిస్ ఇచ్చిందంట నాకు వద్దులేతే. రామచంద్ర మా ఊళ్ళు బ్రో, నిద్రపోలా 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 నిద్రపోనీ. నువ్వు బాగా తొంగున్నావు నువ్వు. సో నిద్రపోయినారు అన్నారు అంటే నా బ్లాగింగ్ దెబ్బకి అందరు లేచేసారు. అది సరే, ఇంకా సోన్ ప్రాగ్లో కలుసుకుందాం. యాక్చువల్గా ఈ వీడియోని నేను 2 డేస్ తర్వాత అయితే షూట్ చేస్తున్నాము. డైరెక్ట్గా టెంపో కాడి నుంచి మేము డైరెక్ట్గా ఏంటంటే సోన్ ప్రయాగ్కి వెళ్లకుండా సీతాపూర్లోనే ఆగిపోయాం. ఎందుకంటే సోన్ ప్రయాగ్ కంటే సీతాపూర్ ఒక 3 కిలోమీటర్స్ ముందైతే వస్తుంది. ఈ 3 కిలోమీటర్స్ ఏంటంటే సోన్ ప్రయాగ్కి వెళ్ళేదానికి ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉండడం వల్ల మేమైతే పోలేదు. అందువల్ల ఏంటంటే సీతాపూర్లో రూమ్ అయితే తీసుకున్నాం ఆ రోజు. అండ్ అది మొన్న వచ్చాం కదా, నిన్న రుద్రప్రయాగ్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. చాలా అంటే చాలా బాధాకర విషయం అది. ఒక టెంపో వచ్చేసి అలకనంద రివర్లో పడిపోయింది. ఘాట్ సెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంటే బై మిస్టేక్ ఏంటంటే, అంటే అవి ఏంటంటే కరువులు ఎక్కువ ఉంటాయి కదా, సో ఆపోజిట్ వెహికల్స్ ఇట్లా వస్తున్నాడు. అందులో రోడ్స్ చాలా చిన్నవి, సో మేబీ ఏమి ప్రాబ్లం అయిందో ఏమో నాకు తెలియదు కానీ ఎగ్జాక్ట్గా ఆ టెంపో వచ్చేసి మేము వచ్చాం కదా అట్లాంటి టెంపోనే, సో మొత్తం ఏంటంటే లోయలోకి వెళ్ళిపోయింది. మొత్తం అలకనంద రివర్ దగ్గరికి వెళ్ళిపోయింది, కింద దాకా వెళ్ళిపోయి అట్టే దుల్లుకుంటే వెళ్ళిపోయేసి చాలామంది చనిపోవడం కూడా అయితే జరిగింది. దాదాపు 14 మంది అయితే చనిపోయారు. మొత్తం 23 మెంబర్స్ దాంట్లో ట్రావెల్ అవుతూ ఉంటే ఒక 14 మెంబర్స్ అయితే చనిపోవడం అయితే జరిగింది. మాలాగే వాళ్ళు కూడా యాత్రకి ఎంతో ఆనందంగా మంచిగా ఎంజాయ్ చేస్తూ వచ్చి ఉంటారు. బట్ కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇది ఫస్ట్ టైం కాదు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా అయితే జరుగున్నాయి. నేను చెప్పేది ఏంటంటే మన వాళ్ళు ఎవరన్నా వస్తుంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఒక్క సెకండ్ మనం మిస్టేక్ చేసినా కూడా ఏంటంటే అది ఎంతోమంది ప్రాణాలు పోయేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరగకుండా అవ్వాలని మనం అయితే కోరుకుందాం. ఎవరైతే ఆ యాక్సిడెంట్లో చనిపోయారో వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ అలానే వాళ్ళ ఫ్యామిలీకి గవర్నమెంట్ ఏమన్నా ఆర్థిక సహాయం చేస్తే మంచిదని మంచిగా ఉంటుందని మనం అయితే కోరుకుందాం. మన వల్ల ఎవరైనా ట్రావెల్ అవుతుంటే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉన్నాడు గాయస్. ఓన్ వెహికల్ తీసుకొని వస్తుంటే అండ్ మీరు రెంట్ వెహికల్ తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే డ్రైవరు మా ఎక్స్పీరియన్సా కాదా అదంతా కనుక్కొనే మీరు ట్రావెల్ అయితే అవ్వండి. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో నా ఫ్రెండ్ ట్రావెల్ ఏజెన్సీ అయితే ఉంది కదా, సో జయశ్రీది, సో తనను కానీ కాంటాక్ట్ అయితే తను ఏంటంటే డ్రైవర్ పర్ఫెక్ట్ డ్రైవర్స్ని వాళ్ళనే ప్రిఫర్ చేసుకుని అయితే తీసుకొని వస్తుంది. సో దానివల్ల మీరు ఎవరన్నా కేదార్నాథ్ యాత్ర, బద్రీనాథ్ యాత్ర, చారధామ యాత్ర చేయాలనుకుంటే సో ఆ ట్రావెల్ ఏజెన్సీ జయశ్రీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. డిస్కవరింగ్ టెరెన్స్ మీకు స్క్రీన్ మీద మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. సో అది గాయ్స్, సో ఇంతటితో మనం ఏంటంటే సీతాపూర్కి అయితే వచ్చాము, సోన్ ప్రయాగ్కి అయితే వచ్చాం కదా. రేపు వచ్చేసి మనం కేదార్నాథ్ ట్రెక్ అయితే ఉంటుంది. సో కన్ఫర్మ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం. హర్ హర్ మహాదేవ్.